నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ సూచన మేరకు మున్సిపల్ కార్యాలయంలోని వినాయక నిమజ్జనం సందర్భంగా జెండా ఊపి క్రేన్లను ప్రారంభించారు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, విలీన గ్రామాల్లో గణేష్ నిమజ్జనానికి క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. భారీ విగ్రహాలను క్రేన్ల సహాయంతో వేయాలని, ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, కామారెడ్డి పట్టిన కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి పురపాలక సంఘంలో మరి ఈరోజు 14వ తారీఖు, రేపు 15 లింగాపూర్లో నిమజ్జనం స్టార్ట్ అవుతుంది అని చెప్పి మేము బిఫోరే మరి మున్సిపల్ నుంచి ఇంతకుముందు 4 క్రేన్లు పెడితే మరి ప్రజలకు ఇబ్బంది అయింది అని చెప్పడంతో మా ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ సార్ గారి సలహాలు సూచనల మేరకు మరి 6 క్రేన్లు అంటే ఇంకొక 2 క్రేన్లు కూడా ఎక్స్ట్రా తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆ క్రేన్ల యొక్క ఇనాగ్రేషన్ ప్రారంభించినాము. మరి ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క మా తోటి కౌన్సిలర్స్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. కమిషనర్ మేడం అలాగే మా మున్సిపల్ స్టాఫ్ కూడా అటెండ్ అయినారు. ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పుడు రాబోయే నిమజ్జన ఉత్సవాలలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఏదున్నా గొడవలు కాకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటూ, మీకు ఏదైనా సహకారం కావాలంటే ఎల్లప్పుడూ మీకు మున్సిపల్ నుంచి మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, మీకు ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుంటే అంటే క్రేన్ల నుంచి లేపినప్పుడు కానీ ఎక్కడైనా ఇబ్బంది కలిగితే కంపల్సరీ మా మున్సిపల్ సిబ్బందికి కాల్ చేయండి, మేము వచ్చి అక్కడికి వచ్చి హెల్ప్ చేస్తాము అని చెప్పి తెలియజేస్తూ, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇంతకుముందు 2 క్యాంపులు ఉండేవి, ఇప్పుడు ఒక 3 క్యాంపులు కూడా పెంచడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని మరి క్యాంప్స్ కూడా ఒక్కొక్క లొకేషన్ ఏదైతే రూట్ మ్యాప్ పోతుందో అక్కడ రూట్ మ్యాప్ వైజ్గా లొకేషన్ వైజ్గా పెట్టడం జరిగింది. అలాగే మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్ఎన్పీ వాళ్ళందరితో కూడా రీసెంట్గా మీటింగ్ పెట్టుకొని ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే కూడా వైర్స్ అండ్ జియో ఫైబర్ వాళ్ళే కూడా వైర్స్ ఇష్యూ ఉంటాయి కూడా, అది కూడా అందరము డిస్కస్ చేసుకొని కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఏవైతే డిపార్ట్మెంట్ వైజ్గా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయో హెల్ప్ లైన్ కాంటాక్ట్ నెంబర్స్ ఈరోజు ప్రతి ఒక్క వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ డిపార్ట్మెంట్ వైజ్గా మీరు కాల్ చేయండి, వెంటనే స్పందిస్తాము. ఒకవేళ వేరే డిపార్ట్మెంట్స్ ఎవరు స్పందించకుండా ఉంటే మాకు వెంటనే కాల్ చేయండి, మేము దానిపైన చర్యలు తీసుకొని మేము అక్కడికి వెళ్ళి స్పందించడం జరుగుతుంది.